రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఉద్యోగ సంఘాలు ఇప్పుడున్న సమస్యల మీద జీతాలు భత్యాలు లేకపోతే పెన్షన్లు రిటైర్మెంట్ బెనిఫిట్లు వాళ్ళకి రావాల్సిన అధికారికంగా రావాల్సిన ఇతరత్ర వీటన్నిటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు జీతాలు 12వ తారీఖు వచ్చిన జీతాలు అందని పరిస్థితి పెన్షన్లు అందని రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు అందని పరిస్థితి ఇలాంటి వాటితో విసిగిపోయి ఉన్నాం మేము. ఇప్పటికే కష్టాలు ఉన్నాయిలే అని అనుకున్నాం కానీ ఇట్లా 1.5 ఇయర్ నుంచి ఇలాగే మమ్మల్ని వేధిస్తున్నారు కాబట్టి ఇక మేము ఊరుకోలేము ఉద్యమంలోకి దిగాల్సిందే అన్నట్టుగా ఇవాళ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. తర్వాత టీచర్లకు సంబంధించి దాకా నేను చెప్పినట్టుగా టీచర్లని వాళ్ళని నాన్ టీచింగ్ విధులు అంటే బోధనేతర విధులకు వాడకూడదు అనే ఒక జీవో తీసుకొచ్చింది. ఎందుకు అని అంటే ఎన్నికల విధుల్లో టీచర్లు పనిచేస్తే సిపిఎస్ విషయంలో కానీ ఇతర ఈ ఇందాక ఇప్పుడు అనుకున్న మనం జీతభత్యాలు ఆలస్యం అవ్వడం లేకపోతే బెనిఫిట్స్ ఇవ్వకపోవడం సిపిఎస్ విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో టీచర్లు చాలా సీరియస్గా ఉన్నారు ప్రభుత్వం మీద. కాబట్టి వీళ్ళు విధుల్లో పాల్గొంటే మనకు వ్యతిరేకంగా పనిచేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళని ఎన్నికల విధులకు దూరం చేయడానికి గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లో వాడుకోవడానికి ప్రభుత్వం ఎత్తుగడ వేసిందనేది చాలా స్పష్టంగా వినిపిస్తున్న ఆరోపణ. అంటే ఇలా చేయడం ద్వారా టీచర్లని ఇది అవమానించడం కాదా? టీచర్లు ఎన్నికల్లో పాల్గొంటే మాల్ ప్రాక్టీస్ చేస్తారనే విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది టీచర్లను అవమానించడం కాదా అనేది ఒకటి. ఒకవేళ అదే నిజమైతే టాయిలెట్లో ఫోటోలు తీయించడం లేకపోతే కోవిడ్ టైంలో లిక్కర్ షాపుల దగ్గర క్యూ లైన్లను నిలబెట్టి మందామించడం ఎన్ని పనులు చేయించలేదు మీరు? ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులతో గురువులతో ఎన్ని పనులు చేయించలేదు? అప్పుడు గుర్తురాని నాన్ టీచింగ్ డ్యూటీస్ ఇప్పుడే ఎందుకు గుర్తొస్తున్నాయి? ఇది టీచర్లను అవమానించడం కాదా అనేది ఇవాళ ఏపీ సొసైటీలో బాగా జరుగుతున్న చర్చ. ఈ అంశాల మీద మనతో పట్టాభి గారు ఉన్నారు, అలాగే గఫూర్ గారు ఉన్నారు, అలాగే ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి భానుమూర్తి గారు జాయిన్ అయ్యారు, అలాగే బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, అమరావతి ఉద్యోగ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా గఫూర్ గారు, ఇది ఏ రకమైన వ్యవహారం ఇది? టీచర్లని ఇట్లా నాన్ టీచింగ్ విధులకి వద్దు అనే వంక సాకు చూపించి ఎన్నికల విధుల్లోకి రాకుండా చేయాలనుకోవడం అనే దాన్ని ఎలా చూడాలి మనం? ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ ప్రభుత్వం వీళ్ళకు తిక్కదనం అండి, వీళ్ళకు మనుషుల పిచ్చోళ్ళ అర్థం కాదు. కానీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్, ఎవరికి డ్యూటీలు ఎన్నికల డ్యూటీలు తీసుకోవాలా లేదా అనేటువంటిది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినంత మాత్రాన ఎన్నికల కమిషన్ వింటుందని ఏం లేదు. రెండవది ఏమంటే, ఇప్పుడు సచివాలయ సిబ్బంది వీళ్ళకి భ్రమ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మేము ఉద్యోగాలు ఇచ్చినాం కాబట్టి మా మీద ప్రేమ ఉంటుంది. ఎవరు కానీ ఉద్యోగులు ఈ రోజు ఉండేటువంటి వాతావరణాన్ని గమనిస్తున్నారు సార్. ఒక సచివాలయం వాళ్ళకి ఏదో ఎక్కువ ప్రేమ గవర్నమెంట్ మీద ఉందని నేనేమో అనుకోను. ఎందుకంటే ఉద్యోగ వ్యవస్థ, నేను ఒక చిన్న లిస్ట్ చదువుతాను సార్, జీతాలు ఈ నెలలో ఇంకా సగం మందికి జీతాలు రాలేదండి, జీపీఎఫ్ అమౌంట్స్ పడడం లేదండి, జీపీఎఫ్ లో ఉండే లోన్స్ వాళ్ళ డబ్బుల్లో నుంచి లోన్స్ ఇవ్వట్లేదు, మెడికల్ అండ్ హెల్త్ లో చాలా కాలంగా టీఏడిఏ ఎఫ్డిఏ లేవు, పెన్షన్ పేమెంట్స్ జరగలేదు, వైద్య ఆరోగ్య శాఖ ఏపీలు పెట్టినారు ఆప్కాస్ అని, ఈ ఆప్కాస్ లో 8 నెలలుగా చిన్న చిన్న ఉద్యోగులకు వేతనాలు లేవండి, 8 నెలలు. నేషనల్ హెల్త్ మిషన్ లో 22,000 మందికి ఇంకా జీతాలు పడలేదండి ఈ నెల. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు ఏదైతే టెర్మినల్ బెనిఫిట్స్ ఉంటాయో ఇవ్వడం లేదండి. కాబట్టి హృదయాలు రగులుతున్నాయి. ప్రతి ఎంప్లాయీ ఈరోజు సంఘాలు ఏం చేస్తాయి అనేటువంటిది తర్వాత సంగతి, కానీ ఏ ఎంప్లాయీ కూడా హ్యాపీగా లేడు, టీచర్లు హ్యాపీగా లేరు. వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మా మేము చెప్పిన వాళ్ళతో ఎలక్షన్లు జరపండి అని ఎవరైనా చెప్పినా అక్కడేం సెంటర్లో కూర్చున్నటువంటి వాళ్ళు, ఒక రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి నీతి ఉండదు కదా. కాబట్టి తమ బాధ్యతను విస్మరించి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ రకంగా అవమానం చేసి కొద్దీ ఇంకా కసి పెరుగుతుందండి. ఉపాధ్యాయుల్ని ఇప్పుడు మీరు చెప్పారు దొడ్లు కడిగినారా లేదా అని ఫోటో తీసి యాప్లో పెట్టాలా? అది అధ్యాపక డ్యూటీ, అదేమన్నా పాఠాలు చెప్పే డ్యూటీ. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి మీరు వాడుకుంటారు. ఐఎంఎఫ్ డిపోల దగ్గర మొత్తం రిటైల్ షాపుల దగ్గర టీచర్లకు డ్యూటీలు వేసి వాలంటీర్ డ్యూటీలు చేయిస్తారు.
మీ ఇష్టమైనది చేస్తారు. ఇప్పుడేమో పెద్ద నీతివంతులాగా చెప్తున్నారు. కాబట్టి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించేది ఎన్నికలు. ఏమైనప్పటికీ ఇప్పటికైనా సరే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల మీద రీజనబుల్ గా గవర్నమెంట్ ముందుకొచ్చి చర్చలు జరపడం చాలా అవసరం. వాళ్ళని ఇప్పుడు సిపిఎస్ కదిలితే అరెస్టులు, వాళ్ళు విజయవాడకు వస్తే దొంగల్లాగా వాళ్ళని వేటాడి వేటాడి ఏమండి ఉపాధ్యాయుల స్కూళ్ళలోకి పోయి నోటీసులు ఇవ్వడం, పిల్లల ముందు బెదిరించడం ఉపాధ్యాయుల్ని, ఆ పిల్లలు ఏమంటారు టీచర్ల గురించి. ఇక్కడ ఎన్నికల డ్యూటీ వరకే కాదండి, ప్రతి దాంట్లో కూడా అడుగడుగున అవమానం చేసేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తుంది. మండుతున్న హృదయాలతో ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే అధ్యాపక వ్యవస్థ బాగుండాలి, విద్యా విధానం బాగుండాలి, ప్రభుత్వ యంత్రాంగం నిర్వహింపబడాలి అంటే వాళ్ళను కాలే గుండెలతో పెడితే ఈ వ్యవస్థ ముందుకు పోదండి, నష్టపోతుంది గవర్నమెంట్. రెండవది ఏమంటే అధ్యాపక సంఘాలు, ఉపాధ్యాయ సంఘ లేదా ఎన్జిఓ సంఘాలు తాత్కాలికంగా మీరు బెదిరించవచ్చు కొంతమందిని, కానీ మొత్తం ఉద్యోగులు లక్షలాది మందిలో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎవరిని కంట్రోల్ చేస్తారు సార్ ఇల్లు? కాబట్టి ఇదంతా కూడా ఎన్నికలకు గెలవడం కోసం చేసే కుయుక్తులు ఇవి తప్ప దీంట్లో ఏమి హేతుబద్ధత లేదు. ప్రజలెవరు ఇవన్నీ గమనిస్తున్నారు, ప్రజలెవరు మోసపోరు. అట్లాగే తమే అంతా జరుపుకుంటాం అనుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఉంది, ఒక వ్యవస్థ. సుప్రీంకోర్టు మొన్న చెప్పింది ఎలక్షన్ కమిషన్ అవసరమైతే ప్రధానమంత్రి ప్రతిపాదన కూడా నిరాకరించే పద్ధతిలో మీరు ఇండిపెండెంట్ ఉండాలి. కాబట్టి అట్లాంటి ఎన్నికల కమిషన్లు వచ్చే కాలంలో ఇవన్నీ ఈ ఉపాయాలు ఏం చెల్లవు సార్. రైట్, భానుమూర్తి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. యా భానుమూర్తి గారు, మొదటి నుంచి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉపాధ్యాయులకు అవమానాలే ఎదురవుతున్నాయి. అందులో ఏ ఘటన తీసుకున్నా మీరు లిక్కర్ సేల్స్లో ఆ క్యూ లైన్ల దగ్గర నిలబడి వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి టీచర్లను కాపలా పెట్టి మద్యం అమ్మించడం దగ్గర నుంచి, తర్వాత టాయిలెట్లో ఫోటోలు పంపించాలని చెప్పడం దగ్గర నుంచి, మీరు వద్దు వద్దు మరో మాకెందుకు యాప్లు ఏంటి, యాప్ల్లో ఫోటోలు దిగి పంపడం ఏంటి అని చెప్పి చెప్పినా కూడా వినకుండా యాప్ల ఫోన్లు మీరు తెచ్చుకోండి అందులో యాప్ల్లో ఫోటోలు దిగండి అని చెప్పే దగ్గర వరకు ప్రతిదీ ఒక రకంగా చెప్పాలంటే ఉపాధ్యాయ వృత్తిని, ఉపాధ్యాయ రంగాన్ని చిన్నచూపు లేదా అవమానించడమే కనబడతా ఉంది. ఇక ఇప్పుడు ఏకంగా నాన్ టీచింగ్ డ్యూటీస్ నుంచి మినహాయించాలి. ఓకే, నిజంగానే టీచింగ్ డ్యూటీస్కే పరిమితం చేయాలి టీచర్లని అని అనుకుంటే బాగానే ఉంటుంది, కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశం ఇప్పుడు నేను చెప్పిన మూడు నాలుగు నాన్ టీచింగ్ డ్యూటీసే. అలాంటిది ఎన్నికల విధులు చేయకుండా ఉండాలనే ప్రధానమైన లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని టీచర్లు అందరూ చెప్తున్నారు, మీ సంఘాలు చెప్తున్నాయి. సో ఇది ఈ అవమానాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఎందుకు ప్రభుత్వం ఇలా అనుమానిస్తోంది, అనుమానము అవమానం రెండు. నమస్కారం అండి అందరికీను. ప్యానెల్లో ఉన్నటువంటి చర్చలో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా భానుమూర్తి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ప్రధానంగా ఈరోజు చర్చలో రెండు ప్రధానమైన అంశాలని ఈరోజు మీరు పోజ్ చేశారు. ఒకటి, ఉపాధ్యాయులని అవమానకరమైన రీతిలో ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అత్యంత అవమానకరమైన రీతిలో అనేక సంఘటనలని రుజువు చేస్తున్నాయి. రెండవది, నెల శాంతం పనిచేసిన కాలానికి 1వ తారీఖున జీతాలు అందుకునేటటువంటి ఒక పరిస్థితి ఈరోజు లేదు. ఈ రెండు అంశాల మీద కూడాను ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు తీవ్రంగా ఆవేదన చెందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఇదే విషయంలో ఎందుకు ఇంత అత్యంత అవమానకరమైన రీతిలో ప్రదర్శిస్తుంది అనేది అంతుపట్టిన విషయంగా ఉంది. అసలు చాలామంది ఉన్నతాధికారులు కూడాను మాతో ప్రైవేట్ టాక్స్లో ఎందుకు ఇట్లా జరుగుతుందో అనే దాని మీద ఒక స్పష్టత వాళ్ళకు కూడా లేదు. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆదేశాలను మేము అమలు చేస్తున్నాం, కానీ మీతో నిజానికి ఈ టాయిలెట్ ఫోటోలు తీయించడం అత్యంత అవమానకరమైన చర్య అని చెప్పేసి వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఈరోజు నేను అనుకుంటున్నాను, ప్రపంచంలో ఏ దేశంలో కూడాను ఉపాధ్యాయుల్ని ఇంత హీనమైన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చూస్తాయని అనుకోవట్లేదు. ఎందుకంటే అనేక విషయాలు మనం చూస్తున్నాము సామాజిక మాధ్యమాలలో.
ఏ దేశాలలో ఉపాధ్యాయులను ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేది మనం చాలా దినగా చూస్తున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడాను కరోనా కాలంలో మా చేత వైన్ షాపుల ముందు డ్యూటీలు చేయించడం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య. దీని మీద చాలా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తం చేశాము. మేము కూడా చాలా ఆవేదన చెందాము. ఇది తగదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు మేము హెచ్చరించాము. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత కరోనా అయిపోయిన తర్వాత కరోనా కాలంలోనే విద్యార్థులు లేకుండానే మేము దాదాపుగా 3-4 మాసాల పాటు పాఠశాలలకు వెళ్ళాం. పాఠశాలలకు నాడు నేడు పనులు అవుతున్నాయి. మహిళలు కనీసం వాళ్ళ వాష్రూమ్ అవసరాలకు కూడాను లేని విధమైనటువంటి బిల్డింగ్లు డిస్మాంటిల్ చేసినటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళి యథాతథంగా అక్కడ కాలయాపన చేస్తూ కూర్చున్నటువంటి దౌర్భాగ్యం వచ్చింది. ఎందుకు మమ్మల్ని ఇట్లా తిప్పుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తే మా గొంతుకుల్ని అణచివేతీశారు. అలాగే బదిలీలలో కూడా గత బదిలీలలో మాకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పేసి మేము వేలాది మంది ధర్నాలు చేస్తే మా గొంతు నొక్కారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ధర్నాకి నోటీస్ ఇస్తే, అసలు ధర్నాకి నోటీస్ ఇచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయడం అనేది ఒక పద్ధతి. మేము ఫలానా తారీఖున ధర్నా చేస్తున్నాము, ప్రశాంతంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతికి భంగం కలగకుండా మేము చేస్తున్నామని చెప్పేసి ఒక నోటీస్ ఇస్తాము. ఆ మేరకు అనుమతి అవసరం లేదు ధర్నాకి. కానీ ఈరోజు ధర్నా అంటే చాలు, ఉపాధ్యాయుల్ని ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. పాఠశాల తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రక్కనే కూర్చొని పోలీసులు తాలూకా పర్యవేక్షణలో ఈరోజు మేము పాఠాలు చెప్పాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అత్యంత అవమానకరమైన రీతిలో ఈరోజు ఉపాధ్యాయులు చూస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే, మీరు చెప్పిన అంశాలన్నింటినీ కనుక చూసుకుంటే టీచర్స్ ని హౌస్ అరెస్టులు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ధర్నాలకు వెళ్లకుండా, ప్రోగ్రామ్స్ కి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ కూడా చేశారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నింటినీ చూసుకున్నప్పుడు మొత్తంగా టీచర్స్ కమ్యూనిటీ, ఉపాధ్యాయ వర్గం ఎలా ఫీల్ అవుతోంది? ఉపాధ్యాయ వర్గం తీవ్రమైన అశాంతితో రగిలిపోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత కక్షగట్టింది అని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైంది ఉపాధ్యాయ. ఎందుకంటే ఉపాధ్యాయ వర్గం అంతా కూడా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం. మేము మా విద్యార్థులతో డీల్ చేసే క్రమంలో, పాఠాలు చెప్పే క్రమంలో ఇతరత్ర అంశాలకు మేము చాలా దూరంగా ఉంటారు మా ఉపాధ్యాయ వర్గం. అటువంటి ఉపాధ్యాయ వర్గాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని పదే పదే హింసిస్తుండటం దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు ఉపాధ్యాయ వర్గం. అవసరమైతే తీవ్రమైనటువంటి ఆందోళనకి సిద్ధంగా ఉండడానికి మా వాళ్ళు రగిలిపోతున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మేము ఖచ్చితంగా ఆందోళన బాట పట్టాల్సినటువంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వమే మమ్మల్ని నెడుతుంది. హాయిగా తరగతి గదిలో పాఠాలు చెప్పుకునే మమ్మల్ని రోడ్డు మీదకి నెట్టేసేటటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే క్రియేట్ చేస్తుంది. వాటన్నిటికంటే పరాకాష్ఠగా ఈరోజు ఎన్నికల విధి నుంచి మమ్మల్ని తప్పించడం, ఎన్నికల విధి నుంచి తప్పించడం కూడాను మమ్మల్ని అవమానించడమే అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, ఇంకొక విధంగా ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక సెల్ఫ్ గోల్ వేసుకుంది ఈ విషయంలో. ఎందుకంటే ఉద్యోగులు ఎవరు కూడా, ముఖ్యంగా ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఇలాంటి వాళ్లను ఎన్నికల్లో వేయకూడదు అని ఒక తప్పుడు అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. నిజానికి ఉద్యోగులలో ఉపాధ్యాయులు ఎన్నికలు కానీ జనాభా లెక్కలు కానీ అత్యంత యాక్యురసీతో నిర్వహిస్తారు. వాళ్ళు నిర్వహించేటప్పుడు అత్యంత ఖచ్చితత్వం ఉంటుంది. అందుకే ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం కూడా మాకు ఎన్నికలు జనాభా లెక్కలు తప్పించి ఇతరత్ర బోధనా కార్యక్రమాల నుంచి మినహాయించండి అని చెప్పేసి సలహా ఇస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వాలకి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా ఎన్నికలు జనాభా లెక్కలను తప్పించేసి మమ్మల్ని ఈ టాయిలెట్ ఫోటోలు కానివ్వండి, నాడు నేడు, అసలు నాడు నేడుతో ఉపాధ్యాయులకు ఏం సంబంధం? మేము మా బీఈడి కోర్సులో కానీ టీచర్ ట్రైనింగ్ కోర్సులో కానీ ఎంత సిమెంట్ వాడాలి, ఎంత సున్నం వేయాలి, ఎంత ఇసుక వేయాలి, ఇటువంటి శిక్షణ మేము పొందలేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉపాధ్యాయులు ఈ తాపీ పనులు పర్యవేక్షించేటటువంటి అవకాశం వాళ్ళకి లేదు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తాపీ కోర్సు లేదా, బీఈడిలో తాపీ కోర్సు లేకపోతే ఇప్పుడు యాడ్ చేస్తారేమో అనేది జరగకపోతే మాకు ఉండదు సార్. బీఈడిలో విద్యార్థులని 5 సంవత్సరాల 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉండేటటువంటి విద్యార్థులతో ఒక సైకాలజీ ఏమిటి, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఏమిటి,
వీటి గురించే చెప్తారు కానీ ఎక్కడ ఏ సిలబస్ లో కూడాను సున్నం ఎంత వేయాలి, సిమెంట్ ఎంత వేయాలి, నీళ్లు ఎంత వేయాలి, ఎన్ని ఇటుకలు కట్టాలి ఇది ఎక్కడా మాకు లేదండి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పని కూడా మా భుజాల మీద వేసి నెత్తి మా నెత్తి మీద వేసుకుని పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే ఇంత చేసింది ఇప్పుడు ఇంత ఇంత జరుగుతోంది కదా, ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఒకవైపు ఉద్యోగుల్ని వివిధ రూపాల్లో జీతాల రూపంలో భత్యాల రూపంలో ఇన్ టైంలో ఇవ్వకుండా అలాగే 8 డిఏలు పెండింగ్ పెట్టి ఇస్తా రద్దు చేస్తానన్న సిపిఎస్ రద్దు చేయకుండా ఇస్తానన్న పిఆర్సి ఇవ్వకుండా ఫిట్మెంట్ కంటే కూడా తక్కువ పిఆర్సి ఇచ్చిన ఘనత సాధించిన ఈ ప్రభుత్వం ఉద్యోగుల్ని ఎందుకు అనుమానిస్తోంది అనేది ఒక కీలకమైన ప్రశ్న. అయితే ఉపాధ్యాయులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఇక కష్టం గెలుపు అని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసిందా? అసలు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఫలితాలను ఎన్నికల ఫలితాలను మార్చేసే స్థాయిలో వాళ్ళ చర్యలు ఉంటాయా? ఇది కూడా చర్చిద్దాం. పట్టాభి గారు ఒక చిన్న అమరావతి ఉద్యోగ జేఏసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర గారు లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. వారు ఎక్కడో బిజీగా ఉండి ఫోన్ లైన్లో ఉన్నారు. డిబేట్కి మనతో లైవ్లో పాల్గొనాల్సింది నా టెలిఫోన్ లైన్ ఉన్నాను, ఒకసారి ఆయనతో మాట్లాడుతాను. బొప్పరాజు గారు నమస్తే. బొప్పరాజు గారు, మధ్యాహ్నం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను, చాలా ఆవేదన, ఆగ్రహం, అసంతృప్తి ఇంకా చాలా కనపడ్డాయి. ఏంటి పరిస్థితి నిజంగా ప్రభుత్వం మీద? ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగులుగా మీరంతా ఉపాధ్యాయులు అయితే అవమానంతో రగిలిపోతున్నారు. నిజానికి ఇటీవల జరిగిన పరిణామాలు మరింతగా వారిని అవమానానికి గురి చేస్తున్నాయి. పైగా ప్రభుత్వం అనుమానిస్తోంది ఇప్పుడు ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని. ఏది ఉద్యోగి వీళ్ళకి ఎన్నికల విధులు వేస్తే మన పరిస్థితి ఏంటనే విధంగా ప్రభుత్వం అనుమానిస్తోంది అనేది ఉపాధ్యాయులు చెప్తున్నారు. దీని మీద మీ స్టాండ్ ఏంటి? అలాగే మీరు కర్నూలులో ఒక పెద్ద ప్రోగ్రామ్ మీద చేస్తామని చెప్పారు కదా, ఎందుకు? హలో సార్ చెప్పండి. సార్ నమస్తే సార్. వెంకటేశ్వర గారికి అదేవిధంగా స్టూడియోలో ఉన్న వాళ్ళకి కానీ మిగతా జాయిన్ కూడా ముందుగా నమస్కారాలు. సార్ ఇప్పుడు మేము ఈరోజు ఏదైతే ఏపీజీ అమరావతి రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఈ కార్యవర్గంలో అన్ని జిల్లాల నుంచి 26 జిల్లాల నుంచి నాయకత్వం కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఏపీజీ అమరావతి అనుబంధంగా ఉన్నటువంటి వివిధ సంఘాలు, శాఖపరమైన సంఘాలు కూడా వచ్చినాయి సార్. అందరం కూడా ఇప్పటికే గత కొంతకాలం నుంచి మీరు సమావేశాన్ని ఏర్పాటు చేయండి, చాలా బాధ ఉంది, కింద విపరీతంగా ఉద్యోగం నుంచి ఒత్తిడిందని చెప్తూ ఉండేవాళ్ళు. అయితే మేము కొంత అలా ఏదన్నా సమస్యలు పరిష్కారం అవుతాయేమో ఆ సమావేశం అప్పుడేసుకున్నాం. కొంతన్నా అసంతృప్తి లేకుండా వాళ్ళలో ఆ మిగతా నాయకులను చెప్పొచ్చనే ఉద్దేశంతో ఎప్పుడైనా గతంలో కూడా అలాగే చేసాము, అదే ప్రయత్నం చేశాం. చేశాం కానీ మొన్న ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే 16-12 జరిగిందో ఆ సమావేశం కూడా మేము అటెండ్ అయినటువంటి అంశాలు ఆ రోజు వాస్తవంగా సిపిఎస్ అని చెప్పారు, మేము రావన్నాం. మరలా కాదు, ఇది మిగతా ఉద్యోగుల సమస్యలు కూడా చర్చిస్తాం, దాని ఒక్కటే కాదని చెప్పింది మీదట మాత్రమే వెళ్ళాం ఆ రోజు ఏపీజీ అమరావతి. సో వెళ్ళిన తర్వాత మేము ఆ అంశాలు చెప్తే ఎక్కడ ఒక్క అంశంలో కూడా అంటే ఒక ఒక వాళ్ళ నుంచి ఒక భరోసా గాని నమ్మకంగా మీకు జీతాలు కూడా ఇస్తామనే మాట గాని ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి హామీ లేదు. మంత్రివర్యులు అందరూ కూర్చున్నారే కానీ ఎక్కడ హామీ లేదు. ఇక మేము ఎంత ఎన్నిసార్లు వెళ్ళినా అదే పరిస్థితి, అదే చర్చలు. సరే సిపిఎస్ రద్దు విషయం అంటే అసలు మీరు ఓటీఎస్ మీద మాట్లాడతానే మేము మాట్లాడతాం, అదర్వైజ్ మీరు మాతో అసలు మాట్లాడద్దని చెప్పాము, అది వేరే విషయం. సో మిగతా అంశాలు కూడా ఎక్కడ ఈవెన్ జీతాలు ఎప్పుడు ఇస్తారు చెప్పగలరా అంటే వాళ్ళు ఫైనాన్షియల్ ముఖం చూసుకోవడం, వీళ్ళు వాళ్ళ ముఖం చూడటం తప్ప ఎక్కడ మాకు స్పష్టమైన హామీ కనపట్టలేదు. సో ఆ నేపథ్యంలో బకాయిలు తీర్చే పరిస్థితి అసలు లేదు. సరే గతకేళ్ళకి వాళ్ళు ఏమన్నారంటే బకాయిల అంశం కానీ ఇంకోటి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అడిగాము, అన్ని కూడా మేము ఒకసారి మాట్లాడతాం, మళ్ళా ముఖ్యమంత్రి గారితో చెప్తాం, మాట్లాడి మళ్ళీ చెప్తాం, ఇదే పద్ధతిలో ఉంది వ్యవహారం. సో ఇక్కడ ఆ పరిస్థితుల్లో ఈరోజు సమావేశం బిగినింగ్ నుంచే వేడివేడిగా మాట్లాడేశారు వాళ్ళు, ఎక్కడ కూడా ఆ భరించే పరిస్థితుల్లో ఉద్యోగులు లేరన్నటువంటి విషయాన్ని జిల్లాల నాయకత్వాలు విపరీతంగా దాడి మొదట ఫస్ట్ ఓవర్ లో నీట్ ఎక్కింది, అదేదో సహజంగా లేట్ గా ఎక్కుతుంది. ఇంకా ఆ పరిస్థితుల్లో ఇంకా మేము చేసేది ఏం లేదు, ఉన్న వాస్తవాలు కూడా చెప్పాము, ఇదే పరిస్థితి
సో అందువల్ల ఏంటంటే దీపావళి ఈ విధంగా ఒక నెలలో ఏదో రెండు నెలలో లేకపోతే ఒక సంవత్సరం ప్రకటిస్తాం. ఇదే కదండి బాబు, అసలు మొదలైన నుంచి ఇప్పటి వరకు ఇదే కంటిన్యూస్ లో అసలు కనీసం సమాధానం ఇవ్వడం చెప్తారని ఒక చెప్పేది కూడా లేదు. సో నా నేపథ్యంలో మాకు స్పష్టమైనటువంటి అసలు దీపాలను ఎట్లా ఇస్తారు, ఒకటో తారీఖా లేకపోతే తారీఖు ఏ తారీఖు వేసుకోవాలి, ఎప్పుడు ఎప్పుడు దానికి నెల అంటారో అదన్నా ఒక భాష్యం కొత్తది చెప్పమానండి. అలాగే బకాయిలు ఏ బకాయిలు కూడా అంటే అది వేల కోట్లలో ఉంది, ఒక రూపాయి రెండు రూపాయలు కాదు. ఆఖరికి మా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫిల్ చేసుకున్నారు, ఇచ్చినట్టు ఇచ్చి కట్ చేశారు. మాకు మాకు సర్వీస్ రోగాలు కొట్టింది, పెన్షన్ కూడా పాపం కట్ చేశారు, వాళ్ళకు కూడా కట్ చేసి పెట్టారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్ని నేనేం కొత్తగా చెప్పట్లేదండి, అనుకోవచ్చు ఎవరైనా కొత్తగా ఏం కాదు, ఎన్ని ఉన్నాయే ఉన్నాయి. చలో విజయవాడ కారణం ఇదే, కాకపోతే చలో విజయవాడ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 34 కల్లా సెటిల్ చేస్తాడు, అయినా కానీ ఆయన చెప్తారు కదా అని చెప్పి ఓటు పెట్టాం. ఆ 34 దాటి 9 నెలలు అయితే సహకారం అంటే సహకరించడం ఎంతవరకు సహకరిస్తాం, మాక్సిమం ఎంతకన్నా సహకరించడం ఎవరు ఉంటారా. ఇక మేము ఉద్యోగులు సరే, మేము పండగన్నా పడ్డాము, మాకు పాడగట్టినా పడ్డాము, ఏం చేసినా పడ్డాము, నాకు కావట్లేదు. కానీ దానికి ఒక అర్థం ఉంటుంది కదా, సహనానికి ఓపిక కూడా, ఆ సహనం ఆ ఓపిక నశించిపోయి కింద ఉద్యోగులు తిరుగుబాటు వస్తే కనీసం వాళ్ళ నాపాలి కదా. మేము ఇప్పుడు కర్నూలులో ఎప్పుడు చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు సార్? కర్నూలులో మేము సభలు ఏర్పాటు, మహాసభ ఏర్పాటు చేశాం, అది 3వ తృతీయ మహాసభది. అక్కడ దానికి ఇక్కడ ఇప్పుడు రాజధానిలో కాదు, మనం బయట కూడా చేయాలని దగ్గరతో మరి శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా వేలాదిగా తరలిస్తాం అనుకుంటున్నాం. సో కర్నూలులో ఫిబ్రవరి 5వ తారీఖున ఆ సభ ఏర్పాటు చేశాం. ఆ సభకి కూడా మేము అదే ఆహ్వానించాం, ఒక అందరు ఉద్యోగులు ఒక నమ్మకాన్ని ఒక భరోసాన్ని వచ్చి వాళ్ళు ఇస్తే తప్పకుండా. అయితే బొప్పరాజు గారు, అయితే ఇప్పుడు మీ సంఘం మీరు జేఏసీగా పెట్టుకున్నారంటున్నారు, ఇది ఒకటి. ఇది కాకుండా ఎన్జిఓలు లేకపోతే రెవెన్యూ ఎంప్లాయీస్ అని లేకపోతే ఇంకే ఫెడరేషన్స్ అని దాదాపు 5-6 రకాల సంఘాలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కలిసి వస్తున్నారా, లేకపోతే ప్రభుత్వంతో కొంచెం సానుకూలంగానో లేకపోతే ప్రభుత్వంతో అంటగాగే నాయకులు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ ఒకటే సార్, అందరూ కూడా ఎవరు అందరూ కింది స్థాయి ఉద్యోగులు ఎలా ఉంటే అలా నాయకులు ఉండాలి తప్ప ఎవరికేం లేదు, నేనైనా వాళ్ళైనా ఎవరైనా ఒకటే. ఉద్యోగులు ఎట్లా అసంతృప్తితో రగిలిపోతున్నారు, కొంతమంది నాయకులు సంగతి చెప్తున్నారు. నాయకులు ఏం లేదు, మాకేముంటుంది చెప్పండి. సో ఆ పరిస్థితుల్లో రేపు 5 అదే పరిస్థితి కాబట్టి ఎవరైనా వాళ్ళందరూ కూడా కలిసి వస్తారని మేము చూస్తాం, కలిసి రమ్మని అడుగుతున్నాం. చెప్పండి, ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం అనుమానిస్తోంది కదా, అనుమానించే వాళ్ళని ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలనే కదా ఈ ఎత్తుగడ వేశారు. దీని మీద ప్రభుత్వ ఉద్యోగులుగా మీ సపోర్ట్ ఎలా ఉంది ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయుల విషయంలో మీరేం ఆలోచిస్తున్నారు? సార్ ఒకటి నేను తెలియగా చెప్పాలంటే ఇక్కడ వాళ్ళకి లోపల వాళ్ళు ఏదన్నా ఉద్యోగం సందర్భంగా కొంత అలిగి లేకపోతే ప్రభుత్వంతో ముందు ఒప్పుకొని వెళ్ళిపోయారనే భావంతో వాళ్ళు ఏదన్నా ఉంటారు, కానీ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు సార్ వాళ్ళ మీద కక్ష అట్లా అని నేను ఒకటి భావించు. ఎందుకంటే మా మీద ముద్దు వాళ్ళ కక్ష, లేకపోతే వాళ్ళ మీద ముద్దు మా కక్ష ఉండదు. కొద్దిగా నాయకత్వం స్పీడ్ అవుతుంటే వాళ్ళ మీద సహజంగానే ప్రభుత్వం తిరిగిపోతుంది, మళ్ళా సెట్ అయిపోతే మళ్ళా మామూలు. ఇప్పుడు నా మీద లేదా, ఇది వరకు బాధపడలేదా, మళ్ళా దగ్గరికి అవుతాం, మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిన మళ్ళీ సీరియస్ అవుతారు. సహజం ప్రభుత్వం ఏంటంటే మేము మాకు ప్రభుత్వం ఇద్దరం వేరు కాదు కదా, సో మాకు సహాయం ఇది మా బాధంత ఏంటంటే కనీసం ఒక భరోసా ఒక నమ్మకం కూడా లేకుండా పోతుంది. ఇస్తారా లేదా, అసలు జీతాలు వస్తాయా రావా, అథవా బకాయిలు కూడా మీ ఊసి వెళ్ళిపోతాయా లేవా, డిఆర్ఎస్ మొత్తం 1,000 కోట్ల రూపాయలు నిర్ణయించిపోతాయా ఏంటి చెప్పితే లేదు. అసలు ఎవరు మాకు చెప్పే రోడ్ మ్యాప్ లేదు, అసలు ఎవరు కూడా టైం ఇచ్చిన టైం ఆయన ఏదైతే సిపిఎస్ రద్దు 36 అన్నాడు, కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధ ఇక్కడ 36 అని టైం లైన్ ఇచ్చాడు స్వయంగా మైదూరు కూర్చొని ఆయనే ముఖ్యమంత్రి గారే. సో ఈ టైం లైన్ అనేది దాటిపోయి 9 నెలలు ఇచ్చాం, ఇప్పుడు కూడా మళ్ళా సంక్రాంతి దాకా వాళ్ళు చెప్తారు కాబట్టి మంత్రివర్గం వాళ్ళు చెప్పిన మాటను కూడా మనం విస్మరించకూడదు కాబట్టి వాళ్ళు చెప్పిన దాకా సంక్రాంతి దాకా చూస్తాం. సంక్రాంతి తర్వాత మేము మొదలు పెట్టేది మాతో ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి కాబట్టి
ఉపాధ్యాయ సంఘాలకి మీ మాటలు కొద్దిగా ఇబ్బందికరంగానే, ఇబ్బందికరం అంటే కొంచెం వాళ్ళకి రుచించబోయే, ఎందుకంటే మీరు ప్రభుత్వం అట్లా ఎందుకు చేస్తున్నట్టుగా ఏదో చెప్పారు, అది తీసుకుంటాను నేను. పట్టాభి గారు, పట్టాభి గారు, ఈ ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద చూపిస్తున్న ఆగ్రహం, ఇది ఎంతవరకు వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలరు? ఎందుకంటే గతంలో పోరాడినప్పుడు నిజానికి ఉపాధ్యాయులే కనుక లేకపోతే విజయవాడలో జరిగిన ప్రోగ్రాము అంత గొప్పగా జరిగేది కాదు. ఉపాధ్యాయులు తెగించి మారువేషాల్లో కూడా వచ్చారు. అందుకే ఉపాధ్యాయుల్ని కదలనివ్వకుండా హౌస్ అరెస్ట్లు కూడా చేశారు. వాళ్ళ మీద ఏవో నోటీసులు ఇవ్వడం, అప్పుడేదో కేసు ఉంది, ఇప్పుడేదో కేసు ఉందని ఇలాంటివి కూడా కొన్ని చూసాం మనం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతవరకు ప్రభుత్వం మీద వీళ్ళు పోరాడి వాళ్ళ డిమాండ్స్ సాధించుకోగలరు అనుకుంటున్నారు? వికే గారు, ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, వీరందరూ కూడా పోరాడుతున్నది ఏదో గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడం కోసం కాదండి. అవును, వాళ్ళేం గొంతెమ్మ కోరికలు అడగట్లా. వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు, మాకు సకాలంలో జీతం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. 1వ తారీఖున జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? జీతం సకాలంలో ఇవ్వండి, మా డిఏ ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయండి, అదేవిధంగా మాకు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఆ జీపీఎఫ్ నుంచో పిఎఫ్ నుంచో అడ్వాన్స్లో లోన్లో మాకు కావాలి, ఇటువంటివన్నీ దీస్ ఆర్ ఆల్ మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అండి. ఇప్పుడు ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇవాళ నెల తిరిగేసరికి జీతం మీద ఆధారపడి ఉండేటటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి జీతం సకాలంలో రాకపోతే, ఎరియర్స్ అన్ని సకాలంలో చెల్లించకపోతే ఎలా వాళ్ళు ఎలా జీవనం సాగిస్తారండి? ఇవాళ 1 నుంచి 10వ తేదీ లోపు అన్ని ఈఎంఐలు వచ్చేస్తే ఎవరికైనా, ఏదో 1వ తారీఖు జీతం వస్తుంది కదా అని చెప్పి ఏదో ఒక 2-వీలర్ లోనో లేదా ఇంకొక లోనో హౌసింగ్ లోనో ఈఎంఐలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ 2 వీక్స్ ఈఎంఐలు గోలే కదా. ఇవాళ ఆ ఇన్స్టాల్మెంట్లు ఎలా కడతారండి వాళ్ళు? ఒక ఇన్స్టాల్మెంట్ మిస్ అయితే ఎంత వడ్డీ పడుతుంది వాళ్ళపైన? జీతం సకాలంలో రాకపోవటం వల్ల వాళ్ళు మినిమం రిక్వైర్మెంట్స్ తీర్చుకోలేక ఇటువంటి అదనపు భారాలన్నీ పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు డిమాండ్స్ అన్నీ కూడా న్యాయబద్ధమైనవే, వాళ్ళ రోడ్డు మీదకి రావటం కూడా తప్పేమి కాదు. ఇటువంటి పరిస్థితిలో ఉంటే వీళ్ళు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడతారండి? ఉద్యోగ సంఘాలు ధర్నాలు రాస్తాలు చేయటం తగదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి, అవసరమైతే కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలంట. ఈ సత్యబాబు చెప్తా ఉన్నాడు, అవసరమైతే కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలంట ఉద్యోగులకి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు సత్యబాబు? 1వ తారీఖు జీతం కోసం నీకు కాళ్ళు పట్టుకోవాలా? ఏమన్నా నీకు బానిసలా? మీ దగ్గర ఉద్యోగస్తులను ఉపాధ్యాయులను బానిసలా ప్రభుత్వానికి? వాళ్ళు నెల మొత్తం శ్రమించి వాళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నటువంటి శాలరీకి నీకు కాళ్ళు పట్టుకోవాలా? ఏం చెప్పాడా మీ నాయకుడు? ఏం చెప్పాడు ఎన్నికలకు ముందు? ఉద్యోగిలో చిరునవ్వు ఉండాలి. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగ ముఖంలో ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడు, పేదవాడికి మంచి చేయటానికి ఆరాటపడతాడు. ఇవాళ ఏదయ్యా చిరునవ్వు? ఏది చిరునవ్వే లేకుండా చేశారు కదా, సిపిఎస్ రద్దు అన్నారు, ఏమైపోయింది? ఇవాళ మిగతా రాష్ట్రాలు, వికే గారు, ఇవాళ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నిన్నగాక మొన్న 18వ తేదీన పంజాబ్ వీళ్ళందరూ కూడా మేము ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మేము అమలు చేస్తామని చెప్పి తీర్మానాలు చేశారు. నువ్వెందుకు చేయవు? మిగతా అనేక రాష్ట్రాలు చేసినాయి కదా దేశంలో. నువ్వేం చెప్పావు? అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు కదా, దేనికి చేయవయా నువ్వు సిపిఎస్? మిగతా రాష్ట్రాల్లోకి చేసే ధైర్యం ఉన్నప్పుడు నువ్వెందుకు చేయలేకపోతా ఉన్నావు? నిన్న ఒక్కడే ప్రత్యేకంగా చేయమని అడుగుతా ఉన్నావా? కాబట్టి ఇటువంటివన్నీ చూసినప్పుడు కడుపు మండుతుంది సార్ ఎవరికైనా సాధారణంగా. అసలు జీతాలు ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటే, వాళ్ళు మొన్నే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొన్న ఎప్పుడండి 9వ తేదీన ఒక లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఏమని? అరే అబ్బాయి నువ్వు ఓడి తెగ వాడేస్తా ఉన్నావు, నువ్వు నీ ఓడి వాడకాన్ని తగ్గించు, విపరీతంగా వాడుతా ఉన్నావు అని హెచ్చరించింది ఆర్బీఐ. అయితే పొద్దున్నీ ఈ నెలలో డిసెంబర్ 1వ తేదీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అప్పులు జీతాల గురించి మాట్లాడుతున్నాం కానీ ఈ ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది ఒకటి, ఉద్యోగుల్ని లేదా ఉపాధ్యాయుల్ని అనుమానించడం. రెండు, తనకు అనుకూలమైన ఉద్యోగులు ఎవరో అక్కడ ఉంటే మళ్ళీ అధికారంలో రావచ్చనే ఆలోచన అయి ఉండాలి. అది సాధ్యమా? అసలు అది సాధ్యమా ప్రాక్టికల్గా? ఇప్పుడు యా నేను అదే నేను చెప్పే పాయింట్ ఫినిష్ చేసి దానికి కూడా సమాధానం చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ బ్రీఫ్గా. ఎందుకు ఓడీల గురించి మాట్లాడానంటే, ప్రతిరోజు నువ్వు ఓవర్ డ్రాఫ్ట్
యాయా నువ్వు ప్రతిరోజు ఓడికి వెళ్తున్నప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి ఆ డబ్బులు ఏం చేస్తా ఉన్నావు? డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రతిరోజు ఓవర్ డ్రాఫ్ట్ కింద డబ్బులు తెస్తా ఉన్నావు. నువ్వు జీతాలు ఎందుకు చెల్లించో? ఎవరికి దోచి పెడతా ఉన్నావు ఈ డబ్బులన్నీ? అందుకని దానికి కూడా ఇవాళ ప్రభుత్వం జవాబు చెప్పాలి. రెండోది, ఎందుకు ఇవాళ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉంటే అసలు ఎందుకు భయపడాలండి? ఇవాళ అంత భయపడాల్సిన అవసరం ఏంటంటే జగన్ రెడ్డి ఏమి ఊహించుకుంటా ఉన్నాడు? వీళ్ళు కనుక ఎన్నికల విధుల్లో ఉంటే రేపు ఏదైనా ఓటర్లను ప్రభావితం చేస్తారనో లేదంటే ఇంకొక రకంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి నువ్వు ఏమన్నా భయపడతా ఉన్నావా? ఇదన్న మొదటిసారా? 2019లో ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ఎన్నికల విధుల్లో లేరా? 2014లో లేరా? నీ తండ్రి 2004లో గెలిచినప్పుడు లేరా? నువ్వెందుకే భయపడిపోతా ఉన్నావు? అంటే ఇదేమన్నా కొత్తగా ఏమన్నా ఉపాధ్యాయుల్ని ఏమన్నా ఎన్నికల్లో విధుల్లోకి తీసుకోవటం అనేది ఏమన్నా వాళ్ళు కొత్త? అంటే నువ్వు గెలిచినప్పుడు మాత్రం ఉపాధ్యాయులు మంచోళ్ళు, నీ ప్రభుత్వం మీద ఎప్పుడైతే వ్యతిరేకత మొదలవుతుందో నువ్వు ఎప్పుడైతే జీతాలు కూడా వాళ్ళకి సరిగ్గా ఇవ్వో వాళ్ళు నీకు విలన్లా కనపడతా ఉన్నారా? వాళ్ళని తప్పించి నీ వాలంటీర్లని లేదంటే నీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో చెప్పారు కదా, అంతా మా వాళ్ళే అని చెప్పాడు కదా మీ ఏటు. అంటే మీ వాళ్ళని పెట్టుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? పోలింగ్ బూత్లో రిగ్గింగ్ చేద్దాం అనుకుంటున్నావా? నీ మనుషులందరిని పెట్టుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? అంటే ఎప్పుడైతే ప్రజలు మనకు ఓటేయాలని నీకు అర్థమైందో, అంటే ప్రభుత్వ ఉద్యోగులని అంటే ఉపాధ్యాయులు వీళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల్లో నుంచి తప్పించి నీ బ్యాచ్ అంతా మా వాళ్ళే అనేటటువంటి నీ మనుషుల్ని పెట్టి నువ్వు పోలింగ్ బూత్లో ఈవీఎంల దగ్గర ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? భానుమూర్తి గారు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు 43% ఎంతో ఫిట్మెంట్ ఇచ్చింది పిఆర్సి. తర్వాత పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు చేశారు, 2 సంవత్సరాలు పెంచారు. తర్వాత అమరావతిలో పనిచేసే ఉద్యోగులకి వారానికి 5 రోజులే 10 దినాలు చేశారు. ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉద్యోగులకు ఇచ్చినా కూడా ఆయన 2019లో అత్యంత దారుణంగా ఓడిపోయింది తెలుగుదేశం సార్. అదే, అత్యంత దారుణంగా ఓడిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. ఏది ఇన్ని బెనిఫిట్స్ చేస్తే కూడా మరి ఇది ఉద్యోగులు ఓడించారనుకోవాలా ఏమనుకోవాలో నాకు తెలియదు. ఒకటి, ఇప్పుడు మిమ్మల్ని అనుమానించడం అంటే మీరు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు మీరు? బ్రీఫ్గా ప్లీజ్. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవాలే సార్. ఇంకొక విషయం కూడా మీరు విస్మరించారు, గత ప్రభుత్వము సిపిఎస్ రద్దు చేయలేదు కానీ గ్రాట్యుటీ ఇచ్చింది, ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చింది. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడాను సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ లేదు. అయినప్పటికీ కూడాను గత ప్రభుత్వం పట్ల ఎందుకో ఉద్యోగ వర్గాలు, మరి అది ఏ మేరకు అనేది మనం చర్చించలేం కానీ, ఈ ప్రభుత్వం రావడంలో ముఖ్యంగా 151 స్థానాలు ఈ ప్రభుత్వానికి రావడంలో ప్రధాన పాత్ర వహించింది మాత్రం సిపిఎస్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిపిఎస్ని రద్దు చేయలేకుండా కొన్ని రాయితీలు ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి దాదాపుగా పాదయాత్ర పొడవున ఆయన ప్రత్యేకంగా సిపిఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి అని చెప్పేసి వాళ్ళని పిలిచి మరీ ఫోటోలు తీయించుకొని వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. ఇది అత్యంత ప్రభావితం చేసింది గత ప్రభుత్వం ఓడిపోవడానికి, ఈ ప్రభుత్వం రావడానికి. ఏ సిపిఎస్ అంశమైతే ఈ ప్రభుత్వం ఏర్పడడంలో కీలకమైన పాత్ర వహించిందో మళ్ళీ ఈరోజు అదే సిపిఎస్ అనేది రాబోయే ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావితం చూపించబోతుంది. ఇది భారతదేశం అంతటా కూడాను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి గుర్తించాయి. కాబట్టి ఇందాక చెప్పినటువంటి మీరు 4-5 రాష్ట్రాల పేర్లు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ హామీలు కానీ ఇవ్వకుండానే వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దుని వాళ్ళు ప్రకటించారు, కొన్ని అమలు చేశారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ని రద్దు చేస్తామని 600 చోట్ల ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించి కూడాను అవగాహన లేకుండా మేము చేశామని చెప్పేసి తప్పించుకోవడం అనేది అది క్షమించరాని నేరం. చరిత్ర క్షమించదు. ఖచ్చితంగా సిపిఎస్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. అసలు సిపిఎస్ రద్దు మీద ఇన్ని చర్చలు దేనికి? నేను అంటాను, సిపిఎస్ రద్దు చేస్తున్నాం ఒక ప్రకటన చాలు, దీని మీద ఉద్యోగ సంఘాలతోనో 10 మందితోనో 25 మందితోనో కూర్చోబెట్టి మాట్లాడడానికి మాట్లాడితే ఏముంది? మీరు చర్చలకు పిలిచారు అంటే మధ్య మార్గం ఏదో ఆలోచిస్తున్నారు.
ఆ విధంగా వచ్చిందే గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్. అవును, అప్పుడు ఉద్యోగ సంఘాలన్నీ కూడాను మాకు జీపీఎస్ కాదు ఏమీ వద్దు, మాకు పాత పెన్షన్ అదొక్కటే మాకు ప్రత్యామ్నాయం, మీరు ఖచ్చితంగా అది చేస్తే చేయండి, దీని మీద ఇంకా మాటలు చర్చలు శశపిషలు ఎటువంటివి లేవని చెప్పేసి చాలా ఉద్యోగ సంఘాలు స్పష్టంగా చెప్పాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నది ఒకటే దారి, సిపిఎస్ని రద్దు చేయడం వినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే ఈరోజు సిపిఎస్ అనేది చాలా జటిలమైన సమస్యగా మారుతుంది. సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు మరణించిన వాళ్ళు ఎటువంటి దౌర్భాగ్య జీవితాన్ని గడుపుతున్నారో గమనించిన తర్వాత మాత్రమే ఉపాధ్యాయ వర్గం ఉద్యోగ వర్గం ఇది ఒక ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈరోజు పోరాటానికి నడుంబిగించడం జరిగింది. ఆ పోరాటం వల్లనే గత ప్రభుత్వం మేము అనంతపురం నుంచి ఒక ర్యాలీ, నెల్లూరు నుంచి ఒక ర్యాలీ, ఇచ్చాపురం నుంచి ఒక ర్యాలీ, మొత్తం 3 ర్యాలీలు కూడా జింకానా గ్రౌండ్లో లక్షలాది మంది ఉద్యోగులతో ఒక ప్రదర్శన చేశాము. ఆ రోజు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా మా డిమాండ్ ఒకటే, సిపిఎస్ రద్దు చేస్తారా గద్దె దిగుతారా, ఈ డిమాండ్ ఆ రోజు మేము చాలా గట్టిగా పోస్ట్ చేశాం. భానుమూర్తి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. గఫూర్ గారు, ఫైనల్ గా మీరు చాలా ఎన్నికలు చూశారు కదా గఫూర్ గారు, చాలా ఎన్నికల్లో యా డెఫినెట్గా ఉద్యోగుల పాత్ర, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల పాత్ర కొంత ఉండొచ్చు, నేను కూడా కాదనను, డెఫినెట్గా వాళ్ళు కొంత ఓటర్లని ప్రభావితం చేయడమో లేకపోతే కొంత అనుకూలంగా ప్రవర్తించడమో చేయగలరు. అలాగే లక్షలాది సంఖ్యలో ఉన్న ఉద్యోగ కుటుంబాల ఓట్లు డెఫినెట్గా ప్రభుత్వం మీద వ్యతిరేక, ఇప్పుడు భానుమూర్తి గారు ఉన్నారనుకోండి, సపోజ్ ఆయన ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉంటే ఆయన ఇంట్లో ఉన్న 4 ఓట్లు 5 ఓట్లు యాంటీ గవర్నమెంట్లోకి వెళ్ళిపోతాయి. అట్లా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగుల ఓట్లు, కుటుంబాల ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతాయి, అది వేరు. కానీ బూత్లో ఉన్న ఉద్యోగులు కొంతమేరకు ఏమైనా ప్రభుత్వ వీరికి సహకరించవచ్చు, లేదా రిగ్గింగ్ లాంటివి జరిగినప్పుడు చూసి చూన్నట్టుగా వదిలేసే ప్రమాదం కూడా ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంతగా భయపడుతున్నారు ఇలాంటివి జరిగే అవకాశం ఉందని వీళ్ళని దూరంగా పెట్టాలని? అంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయారా ఆయన, వీళ్ళు ఉండడం మంచిది కాదు అని? ఇంకా బ్రీఫ్గా ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఒకటి మనం గమనించాల్సింది ఏమిటంటే, ప్రజలను నమ్ముకున్న వాళ్ళు అయితే ప్రజల దగ్గరికి పోతారు, ప్రజల్ని చైతన్యపరుస్తారు, ప్రజలకు వివరిస్తారు, ప్రజల సహకారం పొందుతారు. ఇప్పుడు ధనం మీద, రౌడీజం మీద, సైన్యం మీద ఆధారపడి, సైన్యం అంటే భారత సైన్యం కాదు, వీళ్ళు పెట్టుకోబోతున్న సైన్యం, అదే అదే, ఇటువంటి వీళ్ళు ఏంటంటే పోలింగ్ యాజమాన్యం, పోలింగ్ యంత్రాంగం కూడా తమకు అనుకూలంగా తమ చెప్పు చేతుల్లో ఉంటే ఇంకా అడ్డు లేదు కదా అని, ఇవన్నీ పిల్ల చేష్టలండి. కాబట్టి ఎన్నికల్లో ప్రజల మీద నమ్మకం లేని పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం పోతుంది. ప్రజల మీద విశ్వాసం ఉంటే ఈ చిల్లర పనులకు పోవాల్సిన పని లేదు. ఏదైనా ప్రజల్లో వచ్చేటువంటి రాజకీయ పరమైనటువంటి ఆలోచనలే అంతిమంగా ఏ ప్రభుత్వం రావాలి, ఎవరికి ఓటేయాలని తేలుస్తాయండి. ప్రజల్లో వాతావరణం లేకుండా ఎన్ని ఉపాయాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఏమీ జరగదు. ప్రజల్లో అభిప్రాయం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ ప్రజలు తిప్పికొడతారు, ఎవరికి ఓటేయాలని వాళ్ళకి వేస్తారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు నమ్ముకోవాలా, దురదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద నమ్మకం లేదు. బటన్ నొక్కుడు ఒకటి, దౌర్జన్యం ఒకటి, ఈ రెండింటి నమ్ముకొని ఆయన పోతున్నాడు. కాబట్టే పోలింగ్ యంత్రాంగం కూడా జూనియర్ మోర్ జూనియర్స్ అండి, వాళ్ళు రెగ్యులర్ అయితే ఎప్పుడు సచివాలయాలు ఇంకా 6 నెలలు కూడా కాలే, అటువంటి వాళ్ళకి ఎట్లా ఎలక్షన్ డ్యూటీ ఇస్తారండి? ఏ చట్టం ఒప్పుకుంటుంది? ఎలక్షన్ కమిషనర్ ఒప్పుకుంటుంది? కాబట్టి ఇవన్నీ పిల్లచాస్తులు. ప్రజలకు ఎందుకు దూరమైనాం, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఎందుకు దూరం అవుతున్నాం, ఆలోచించుకొని వాళ్ళతో కూర్చొని సమస్యలు పరిష్కారం చేసుకోవడం. ఇప్పుడు బటన్ నొక్కుడుకు లక్షల కోట్లు పెట్టామంటున్నారు, ఏం సిపిఎస్ కు సిపిఎస్ రద్దు చేసి మీరు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తే ఏమవుతుందండి? మరి మిగతా రాష్ట్రాలు ఇస్తున్నాయి కదా, ఆ రకంగా వాళ్ళ మన్నన పొందొచ్చు కదా. ఇవాళ టీచర్లని ఆలోచన, ఇవాళ టీచర్లను అవమానించి ఎన్నికల విధుల్ని తప్పించి గ్రామ సచివాలయ సిబ్బందులకు ఇస్తే ఇవాళ టీచర్లకు జరిగిన అవమానం రేపు వాళ్ళకు కూడా జరుగుతుంది ఏదో ఒక సందర్భంలో, అప్పుడు వాళ్ళకి అండగానే ఎవరు నిలబడతారు, మళ్ళీ టీచర్ నిలబడాలి. అప్పుడు ప్రతి టీచరు ప్రతి ఉద్యోగానికి అనుకుంటే అక్కడ పోలింగ్ యంత్రాంగంలో భాగం కాదు, బయట కనుక వాళ్ళు క్యాంపెయిన్ చేసి వాళ్ళ మందు మిత్రులు మొత్తం వేస్తారు కదా, సకుటుంబ సపరివార సమేతం అని ఆ పద్ధతిలో క్యాంపెయిన్ జరిగితే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఈ ప్రభుత్వం తలకిందులైపోతుంది. కాబట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప
అవమానం చేసి బెదిరించి దండ ప్రయోగం చేసి మేము కంట్రోల్ చేస్తాం అనుకుంటే మాత్రం అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు రైట్ గఫూర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు అండ్ పట్టాభి గారు భానుమూర్తి గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు అలాగే బొప్పరాజు గారికి ధన్యవాదాలు ఇది వాళ్ళ డిబేట్ మళ్ళీ రేపు కలుద్దాం శుభరాత్రి